చప్పట్లు కొడుతూ దేవుని సేవకులను మనం ఆహ్వానిద్దాం. మరొకసారి మీకు ప్రభువును గణరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, దైవజనులందరికీ, అన్నలు మ్యూజిషియన్స్కి, సింగర్ అన్నలకు అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి, రేపు రాత్రి కూడా కొద్ది విషయాలు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన దర్శనాన్ని మీ ముందు ఉంచుతాను. గడిచిన 26 ఏళ్ళుగా మరి చిన్న బిడ్డలను పెంచడానికి, వారిని దేశానికి దేవునికి ప్రయోజకులుగా మలచడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. స్కూల్ పరిచర్యలో, అలాగే హోమ్ పరిచర్యలో. దీని కొరకు గాను సంఘం మాతో కూడా నిలబడింది, సమాజం మాతో కూడా నిలబడ్డారు. మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అధికారులేమి, నాయకులేమి, అంతా కూడా సహకారం అందించబట్టే ఈ పనిని జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. సంఘ పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. చిన్నగా దానిని జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. సువార్త అందించే విషయంలో యేసయ్య రక్షకుడని, యేసయ్య విమోచకుడని, సర్వ సృష్టిని దేవుడే చేశాడని, మానవుడు దేవునికి దూరమై పాపం మానవునికి దేవునికి మధ్యలో ఉన్నందున మనుషుడు దేవుని చేరలేకపోతున్నాడని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుణ్ణి నిత్యజీవానికి, పరలోక రాజ్యానికి నడిపించడానికి, తండ్రితో ఐక్యపరచడానికి మానవావతారిగా భూలోకంలోనికి దిగివచ్చారని అనే సత్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి పగలు రాత్రి ఇదే పనిలో ఉంటూ దినదినము పరుగులెత్తుతున్నాం. హల్లెలూయా. ఈ పనిలో ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి ప్రభు ఆర్థిక అవసరతలేమి, వాహన అవసరతలేమి, హ్యూమన్ రిసోర్సెస్ ఏమి, అన్ని కోణాల్లో దేవుడే మా పక్షమై ఉండి నడిపిస్తున్నాడు. ఆయన పని అంతా కూడా విచిత్రంగా ఉంది. ఒక్కసారి కుమ్మరించేయట్లేదు. కుమ్మరించమని అడుగుతున్నాం మేము కూడా, కానీ ఎందుకో అట్లా చేయట్లా. అవసరమైన సమయానికి ఏలియాను కాకోలములతో పోషించినట్లుగా పోషిస్తున్నాడు. వాస్తవంగా ఈ మీటింగ్ కూడా ఏ పూట కాపోటే టెన్షన్ అన్నట్లుగా జరుగుతున్నప్పటికీ ప్రభువు ఆ సమయానికి అక్రతలు తీరుస్తున్నాడు. రాత్రి 9 గంటల వరకు కూడా హరి హరి జరిగింది. 9:30 తర్వాత దేవుడు సమకూర్చాడు, పనిని జరిగించాం. ఈరోజు వాక్యం చెప్పడానికి వీలుగా 7:30 గంటలకి ఈ పూట అవసరతలన్నీ ప్రభువు తీర్చారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇది విధానం. అంతే తప్ప కూడబెట్టి పని జరిగించేదైతే మరి 26-27 ఏళ్లలో నా మట్టుకు నేను చేయలేకపోయా. చాలాసార్లు అనుకుంటాను కూడబెట్టి మెల్లగా ఖర్చు పెడదామని, అట్లా జరగడం లేదు. అయినా కూడబెట్టకపోయినా ప్రభువు సహాయం చేస్తూ వస్తున్నారు. అందును బట్టి ప్రభువు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్యలో నాతోటి సహదాసులు ఫిలిపేమి, మరి దైవజనులు అనేక మంది మాతో కూడా ఉండి, వేదిక మీద లేరు కానీ అదిగో అక్కడ ఉన్నారు, వాళ్ళంతా పని చేయబట్టే పని జరుగుతుంది. మరి కొంతమంది కనబడకపోయినా ఎక్కడో స్క్రీన్ వెనుక ఉండి లక్షలాది రూపాయలు అందిస్తూ అవసరమైనప్పుడు మేమున్నామంటూ ఎంతో గొప్ప సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రం. హింసకులు కూడా కొద్దిమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఏదో రకంగా గాయపెట్టేవాళ్ళు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండం Genesis 37, 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18వ యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన, ఆ దేశవాసి కాదంట, ఆయన పరదేశవాసిగా ఉన్నాడంట. ఆ తండ్రి జీవించాడు కదా అని తండ్రి నివసించినటువంటి ప్రాంతంలోనే నివసించినట్లుగా వాక్యంలో రాయబడింది. ఇస్సాక్ ఎక్కడున్నాడో యాకోబు అక్కడ ఉన్నాడు. తల్లిదండ్రులు జీవించిన చోటున జీవించడం అనేది
అది ఒక అవకాశం. పూర్వీకులు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉండడం అనేది అది ఒక భాగ్యం కూడా అని అనుకోవచ్చు. కాదు, ప్రభు మిమ్మలను వేరొక ప్రాంతానికి నడిపిస్తే అది దేవుడిచ్చినటువంటి అవకాశం. మా తల్లిదండ్రులు గరికపర్రు నెలకూరు ప్రాంతాలను విడిచి చిన్నాపురం కాజా మొవ్వ గ్రామాల్లో పరిచర్య చేసి చివరికి మొవ్వ గ్రామంలోనే పాతి పెట్టబడ్డారు. నేను కాజాలో పుట్టినప్పటికీ నా బాల్యం కానీ యవనం కానీ జీవితం అంతా ఇక్కడే గడిచింది. ఇదే గ్రామంలో పరిచర్య చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. నీవు దేవుడు నీకు అనుగ్రహించిన దేశమందు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు అని బైబిల్లో రాశాడు. అంటే మనం ఏ దేశంలో పుట్టాం, మనం ఏ ప్రాంతంలో పెరుగుతున్నాం అనేది కూడా గొప్ప భాగ్యమే కదా. మీరు ఇక్కడ ఉన్నారంటే, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. యాకోబును గురించి ఆ మాట రాశాడు, తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాడంట. నంబర్ వన్. నంబర్ టూ, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ళ వాడై తన సహోదరులతో కూడా చుండెను. బైబిల్లో వంశావళులు కనబడతాయి, వంశావళులు కనబడతాయి. మన తరువాత మన బిడ్డలు పరిచర్య చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. ఓ పిల్లాడిని నేను వాళ్ళ తాతగారి పేరుతో పిలిచా. ఆ పిల్లాడు సీరియస్గా నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు మా తాతల పేరుతోనో బాబుల పేరుతోనో పిలువబడ్డం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి అని చెప్పాడు. కొంచెం బాధ కలిగింది. పిల్లకాకిలే తెలియదు, పిల్లకాకికి ఏం తెలుసురా, ఉండేలు దెబ్బ అన్నారు. అది వాక్యానుసారం. ఈ మధ్య పెద్ద ఆయన కూడా ఈ మాట నాతో చెప్పాడు, ఆయన పేరు ప్రస్తావించను. ఎందుకమ్మా వాళ్ళ పేర్లు అన్నాడు. వాళ్ళ పేర్లు మనం పలకడం కాదు, దేవుడు పలికాడు. అబ్రహాముతో యాకోబుతో దేవుడు మాట్లాడేటప్పుడు, నేను నీ తండ్రి అయిన యాకోబు దేవుడును ఇస్సాకు దేవుడును అని పలికాడు. వంశావళి, దేవుడు మీ తరాన్ని మాత్రమే కాదు, దాని అర్థం ఏంటంటే నిన్నే కాదు నీ తరతరముల వరకు దేవుడు వాడుకొనగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. ఇప్పుడు అన్నగారు పాడుతున్నారు, వాళ్ళ మనవడు పాడుతుంటే అసలు ఆయన చూడకపోతే ఆయనే పాడినట్లుగా ఉంది. అంటే తరువాత తరాన్ని తయారు చేసినట్లుగా. నాయకులను తయారు చేయడం గొప్ప సంగతి. ప్రభు ఒకవేళ అమాంతంగా మనల్ని పిలిస్తే మన తదుపరి పరిచర్యను నడపగలిగిన బిడ్డలు ఉండి తీరాలి. మనం ఉండగానే వారిని సిద్ధపరచాలి. యేసన్న గారు దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా వారి తరువాత వచ్చినటువంటి తరం దేదీప్యమానంగా పరిచర్యను వెలిగిస్తున్నారు. ఆ గొప్ప జ్యోతులలో ఒక జ్యోతి రాత్రి ఇక్కడ ప్రకాశింపనై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. వంశావళి ఇది, చదవండి. యోసేపు 17 ఏళ్ళ వాడై సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అన్నలతో రాత్రి మాట మీతో చెప్పాను నిన్నటి రాత్రి. యోసేపు 17 ఏళ్ళకే ఏం చేస్తున్నాడంట, మందను. అందరు ఇటు చూడండి, అటు ఇటు తిరగండి. 17 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు, మన పెద్ద ఆయన 15 అంటాడు కదా. 17, ఇది బైబిల్ గ్రంథం. ఏ ప్రాంతం వాళ్ళు తర్జుమా చేస్తే ఆ ప్రాంతపు తెలుగు వాడారు. ఆమె పెనిమిటి అని రాశాడు ఓ చోట. పెనిమిటి అనే పదం మనం వాడాం. ఎవరు వాడతారు, తెలంగాణలో ఎక్కువ వాడతారు. అక్కడ వాళ్ళు తర్జుమా చేసి ఉంటారు, అక్కడ ఆ పదాన్ని వాడారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం 17 ఏళ్ళంటే 17 ఏళ్ళు. 17 ఏళ్ళకే ఏం చేస్తున్నాడు, మందను మేపుతున్నాడు. 17 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు పనిచేయచ్చమ్మా చెప్పండి. మనం ఆ పిల్లలు ఏదో స్వచ్ఛ భారత్ అని కొంత మొదలెట్టే వరకు ఒకటి సన్నగిట తీస్తున్నాడు ఫోటో. ఏం చేద్దామని చెప్పండి, నన్ను ఆ పిల్లల్ని తీసుకెళ్ళి పేపర్లో వేద్దామని. ఇక్కడ దాకా కత్తిరిలో ఎంచుకుని
ఉడతలేసుకున్నట్లుగా సార్లు సార్లుగా కదా రోడ్ల మట గాలిగా ఒక్కొక్కడు నలుగురు నలుగురు ఎక్కి తిరుగుతుంటే ఒక్కడన్నా ఫోటో తీస్తున్నాడా? వాళ్ళని ఆపుతున్నారా? ఒక ఆయన అయితే డైరెక్ట్గా వచ్చి ఏంటి పాస్టర్ గారు పిల్లలతో పని చేయిస్తున్నారు అంటున్నాడు. పని నేర్పించడానికి పని చేయించడానికి తేడా తెలియాలి. యోసేపుకు 17 ఏండ్లు అంట అన్నలతో పాటుగా మైనరా మేజరా చెప్పండి. మన రాజ్యాంగం ప్రకారం కూడా మైనరే, కానీ ఏమి నేర్చుకున్నాడు? మందని ఎలా మేపాలో నేర్చుకున్నాడు. సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. చిన్నవాడే గాని మరి తల్లి లేనందున వాళ్ళ దగ్గర ఎదుగుతున్నాడట, వద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చేసే వీళ్ళు మామూలు కాదు, యోసేపు అన్నలు. వాళ్ళ చెల్లిని ఏదో అన్నారని ఊరి మీద పడి, ఊరి మీద ఎంతమంది పురుషులు ఉన్నారో వాళ్ళ మెళ్ళన్ని తెగనరికి తలకాయలు తెచ్చారు. అలాంటి వాళ్ళు వీళ్ళు తర్వాత అధ్యాయాల్లో మీరు చదివితే. అప్పటికే నేను అనుకోవడం యోసేపు దైవికమైన జ్ఞాని కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే వీళ్ళు చెడిపోతారు, నరహంతుకులు అయిపోతారు, దుర్మార్గులు అయిపోతారు, దుష్టులు అయిపోతారు, ఏదో ఒక దినాన లేనిపోని తెచ్చుకుంటారని గమనించి డాడీకి చెప్తూ ఉండేవాడంట, డాడీ వీళ్ళ పరిస్థితి ఏం బాగోలేదు, బూతులు ఆడుతున్నారు, ఊరోళ్ళు కొడుతున్నారు, అక్కడ కూడా ఎవరి మీదకి పడితే వారి మీదకి పోతున్నారు. ఈ అధ్యాయంలో ఈ వచనాన్ని చదివినప్పుడు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి కాస్త గమనించండి మీరు కదా. సహజంగా బోధకులంగా మనమే ఏం చెప్తాం, చెడు తీసుకొని పోవద్దు. ఇదిగో మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారుగా, పంచాయతీ ఆఫీసులు ఏముంటాయి, చెత్తబళ్ళు ఉంటాయి. చెత్తబండి వచ్చిందోయ్ అని కేకలు ఎక్కడ? చల్లపల్లిలో. చెత్త కొంతమంది అచ్చంగి ఇదే పనిలో ఉంటారు, చెడు మోసే పనిని అది బోధిస్తాం. కానీ ఇది ఇక్కడ పరిశుద్ధాత్ముడు పాజిటివ్గా వ్రాయించాడు. దీనిని మనం పాజిటివ్గా అర్థం చేసుకుంటే అన్నదమ్ముల క్షేమము కోరి, నానా ఇలా చేస్తున్నారు డాడీ వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదంటే తండ్రి సరిచేయనట్లుగా అందించి ఉంటాడేమో. మరొక కోణంలో మనం తీసుకుంటే జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఈ 4 మాటలు చెప్పడానికి ఇదంతా కార్యక్రమం. అయితే ఈ చెడ్డ సమాచారం తెచ్చినందు చేత కూడా యోసేపు హాట్ వాటర్లో పడ్డాడు, వేడి నీళ్ళలో పడ్డాడు. యోసేపు అన్నలు పగబట్టారంట, యోసేపు అన్నలు మరింత పగబట్టారంట, యోసేపు అన్నలు పగ ముదిరి అసూయ పడ్డారంట తరువాత వచనాల్లో. ఎందుకని? చెడ్డ సమాచారం మరి ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి తీసుకోండి. ఇతడు తన అన్నల యొక్క చెడ్డ సమాచారంను తండ్రి యొద్దకు తెచ్చినందు చేత సమస్యలు వచ్చినాయి. చదువమ్మ తరువాత వచ్చిన మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే బైబిల్ గ్రంథాన్ని ఇండక్టివ్ మెథడ్ లో చదువుకోండి. ప్రతి మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి నా కోరిక అదే మా అమ్మాయి విషయంలో. ఇప్పుడు రేపు ఎక్కడ పోనా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. వైవాములో ఇండక్టివ్ మెథడ్లో బైబిల్ చదివిస్తారు. 2 సంవత్సరాల్లో 20 సార్లు అన్న బైబిల్ కంప్లీట్ చేసే పరిస్థితిని తెస్తారు. అది నా కోరిక. అమ్మ నువ్వు చదవాలి రా అని చూసారు, బాగా చదవాలి. యోసేపు యాకోబునకు ఏ సమయంలో పుట్టాడంట? వృద్ధాప్యంలో. చెప్పండి అమ్మా. మా అన్నగారు, నేను, మా తమ్ముడు, మేము ముగ్గురం కూడా మా తల్లిదండ్రులకు పెద్ద వయసు వచ్చాక పుట్టాం. మా నాన్నగారు మవా ఈ స్కూల్కి ఎప్పుడన్నా వస్తే వరే మీ తాత వచ్చాడు అనేవాళ్ళు. వృద్ధాప్యంలో పిల్లలు పుడతారా చెప్పండి? యోసేపు పుట్టాడంట ఎవరికి? పుట్టినా కానీ పుచ్చు సచ్చు బీరకాయలు పుడతాయి సార్ అన్నాడు ఒకడు. పుచ్చు సచ్చు కాదు, దేశాన్ని ఏలేవాడు పుట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. అబ్బో మర్మములను
బయలుపరచగలిగిన వాడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. యోసేపు యాకోబునకు పుట్టిన కుమారుడు గనుక, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి. ఇదిగో ఇది ఒకటి ఉంది మళ్ళా తల్లిదండ్రులేగా మీరంతా ఇటు చూడండి, ఎలా కూడా జరుగుద్ది అంటారా? ఎలా ఒకనికంటే ఎక్కువ చిన్నోడా చంటోడా చిట్టోడు చంటోడు ఇలా రౌండ్గా ఉన్నా కానీ చిట్టోడా అంటది వాళ్ళమ్మ. వాడు చిన్నోడు కాబట్టి వాడంటే మహా ప్రేమ. అది బైబిల్లో కూడా ఉంది. యాకోబు అంట యాకోబుకు ఎవరంటే యోసేపు అంటే మహాప్రేమ అంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ రాహేలుకు పుట్టాడు కాబట్టి కూడా అయితే అయి ఉండొచ్చు. ఎందుకని రాహేలును యాకోబు మామూలుగా ప్రేమించలా, ఏడేండ్లంటే చేశాడు. మనవాళ్ళు 7 రోజులు కూడా చేయరు. సర్టిఫికేట్ కావాలంటే 2 ఇయర్స్ అన్నా ఒకటితో. రేపొద్దున మనకు గ్రాడ్యుయేషన్ ఉంది రేపు సాయంత్రం. 2 ఇయర్స్ ఇక్కడే ఉండాలా అన్నాడు, సర్దుకున్నాడు. 2 ఇయర్స్ కాదు, ప్రొద్దున జానమోహ సాయి గారు చెప్పారు 20 ఇయర్స్ ఉండాలంట అవసరమైతే. ఇక్కడ ఉన్నారు జానమోహ సాయి గారు, 13 16 ఏళ్ళు అయ్య గారు. యోసేపు అక్కడ ఉన్నది 17 సంవత్సరాలు ఉన్నాడంట ఐగుప్తులో. అద్భుతమైన వర్తమానం అందించాడు ఆయన ఈ ఉదయం. యూట్యూబ్ ఫేస్బుక్లో ఉందో మీరు చూడండి. 1 రోజు 2 రోజులు కాదు అక్కడ బానిసత్వంలో ఇబ్బందిలో ఇరుకులో ఎన్నేండ్లు చెప్పండి? 17 ఏండ్లు. అయ్యగారు వచ్చేసారు, నేను ఆయన రావడంలోనే సమయాన్ని అయ్యగారికి ఇచ్చేస్తా. 17 ఏండ్లు, 1 రోజు 2 రోజులా. 7 ఏండ్లు వచ్చుకున్నాడు యాకోబు. మళ్ళా 7 ఏండ్లు అన్నాడు లాభాను. లాభాన్ అంటే మామూలుడు కాదు, లాభం లేకుండా ఏది చేయడంట. ఎవరాయన లాభాను? ఎవరి మామ చెప్పండమ్మా? మేనమామ మెయిన్ మామ ఎవరికి? యాకోబుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామమ్మా? తన కుమారులందరికంటే ఎక్కువగా తన కుమారుల కంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఎలాంటిది కుట్టించాడంట? విచిత్రమైన ఎవరు? ఈ యవనస్తునిగా ఉన్నప్పుడు కుట్టుంటాడా పిల్లడప్పుడా? మీరు చెప్పండి పిల్లలు, మా కొయిర్ అంత ఇక్కడ ఉన్నారు. నిలువుటంగి కుట్టించింది చిన్నగా ఉన్నప్పుడా పెద్ద అయినాక చెప్పండి? అయ్యగారులు ఉన్నారు చెప్పండి, జాకబాయ్ గారు థియాలజీ అని ఉన్నారు కదా. యవనస్తునిగానేగా అన్న దగ్గరికి వేసుకెళ్ళింది అంటే ఏ వయసు వచ్చాక కుట్టించుంటాడు? మా అమ్మ కాజు నుండి ఇక్కడికి వచ్చినాక కూడా మాకు బట్టలు కుట్టించడానికి అక్కడికి తీసుకెళ్లేది కాజా గోకర్ణ గారు కొట్టని. మేము ఇంటర్మీడియట్ అయిపోయి మళ్ళీ బైబిల్ కాలేజీకి వెళ్ళినాక కూడా మా అమ్మే సెలక్షను. ఈ పిల్లలు ఇక వాళ్ళకి ఇష్టమైంది, ఒళ్ళంతా కనబడే వాళ్ళకి ఇష్టం అంతేనా? పొద్దున ఒక పిల్ల ఇక్కడ దాకా పైకేసి తిరుగుతుంది ప్రార్థనలో. ఏం ప్యాంట్లు అయ్యి మీరు చెప్పండి, కోప్పడకండి. సిగ్గే ఎలా వద్దా? అసలు వస్త్రాలు దేనికి చెప్పండి? కప్పుకోవడం కదా, మరి అదంతా తీసేస్తే ఎట్లా? అపవాదిగాడి పని ఏంటి? ఏదేను వనములో ఆదాము అవ్వల వస్త్రములను తొలగించాడు. వస్త్రములను తొలగించేది, వస్త్రాలు ఎక్కువ కట్ చేసేది ఎవడి పని? అపవాది పని నిశ్చయంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి అంగి కుట్టించాడంట? విచిత్రమైన నిలువుటంగి. కొడుకును అందులో చూసుకుని ఎంత సంతోషించేవాడు. దేవునికి స్తోత్రం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమకంటే తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి. అదిగో తన తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూచారంట. పగబట్టి అందరికీ గుడ్డేస్తుంటే వానికి 2 గుడ్లు పడుతున్నాయేమో కదా. చూచి అతని మీద పగ ఎవరు పడతారు మామూలుగా అని మనకు పెద్దలు నేర్పారు, పాములు పడతాయి అంతేనా? కానీ వీళ్ళు ఏం చేశారు? సొంత తమ్ముడైన మనందరికీ యోసేపు అంటే హీరో. మా అన్నగారికి మా నాన్నగారు జోసఫ్ అని పేరు పెట్టారు.
జోసఫ్ అంటే ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించడి కొమ్మ జోసఫ్ అంటే, యోసేఫ్ అంటే. వాస్తవంగా యోసేపుని గురించి ప్రసంగం చేస్తేనే అమ్మిని విని ప్రపోజల్ చేసింది. యోసేఫ్ అంటే మనందరికి ఇష్టం, వి ఆల్ లవ్ హిమ్. యోసేఫ్ అంటే హీరో. కానీ అన్నలు మాత్రం పగబట్టారంట. చూసారా, ఎంతమంది ప్రేమించేవారు ఉన్నా పగబట్టేవారు కూడా ఉంటారని మీరు గుర్తుంచుకోవాలి. సొంత అన్నలే యోసేపు మీద ఏం చేశారు చెప్పండి? పగబట్టిరి. చదువమ్మా. అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అబ్బా ఎంత విచారమో. దైవజనులు చూడండి, ఇట్లు అందరూ చెప్పండి నాతో ఈ మాట, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. తమ్ముడా, హౌ ఆర్ యు, తమ్ముడా బాగున్నావా అని కూడా అడగలేకపోయారంట. ఎంత బాధో కదా అండి. అక్కలు ఉన్నారుగా మీకు, చెల్లెళ్ళు ఉన్నారుగా మీకు, తమ్ముళ్ళు ఉన్నారుగా మీకు, తోటి సేవకులు ఉన్నారుగా. సేవకుడు కనబడితే ఇటు తిరిగే సేవకులు పేర్లు చెప్పను కానీ చాలామంది ఉన్నారు. మొవ్వలో ఏ సేవకుడు పిలిచినా పిలవకపోయినా నేను వెళ్ళి కూర్చుంటా మీటింగ్లో. సంఘంతో చెప్తా మీరు వెళ్ళి కుండలు కడిగి కానుకిచ్చి రమ్మని. అన్నగారికి వందనాలు. ప్లీజ్ మనిషి కనబడితే మొహం ఎట్లా పెడితే ఏమైనా ఉంటుందా? ఓహో ఆవిడని మాతో మాట్లాడరు కాదు, ఆయన మనతో మాట్లాడలే. సేవకులు సేవకులు మాట్లాడుకోరా. యోసేపునంట వాళ్ళు పగబట్టినందున క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఎంత విచారం చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమ సమాచారం అడగలేని స్థితిలో నీ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యు బెటర్ చేంజ్. ఈ రాత్రి మీ అన్నయ్యకి ఫోన్ చేసి, మీ తమ్మునికి ఫోన్ చేసి, మీ చెల్లితో మాట్లాడడం మొదలు పెడితే మొవ్వ సభలకు నీ వచ్చినందుకు ఒక ప్రతిఫలం దొరుకుతుంది. హల్లెలూయా. ఎన్నేండ్లు అయిపోయిందో నాకు తెలియదు. నీ అన్నతో మాట్లాడి, మీ తమ్మునితో మాట్లాడి, మీ కుటుంబంతో మాట్లాడి. మనం ఇంత భక్తి చేస్తాం మనతో ఉన్న వారితో మాట్లాడలేము. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి? యోసేపు అన్నలను గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, అన్నలంట క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి, అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని, యోసేపేమో కలలు కంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎవరో మాట్లాడలేదని, ఎవరో పట్టించుకోలేదని, ఎవరో గణపరచలేదని, ఎవరో పేరేయలేదని, ఎవరో స్టేజ్ మీదకు పిలవలేదని. మీరు మొహమేమి మార్చుకోవక్కర్లా. ఎవరు ఏమనుకున్నా నీవు దేవునితో నడవడమే పని. ఎవరు ఏమనుకున్నా నీవు దేవునితో గడపడమే పని. సొంత అన్నదమ్ములే ద్వేషిస్తుంటే ఆ పని పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో కలలు కనడం మొదలుపెట్టాడు దైవజనుడైన యోసేపు. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. 199 మంచి కార్యాలు జరిగినా అవన్నీ వదిలిపెట్టి ఎక్కడన్నా ఒక్కటి ఇబ్బంది కలిగితే అది పట్టుకుంటారు కొంతమంది. దైవజనులు డాక్టర్ శామ్యుయెల్ థామస్ గారు ఏం చెప్పారంటే, సమస్యను ధ్యానించడమే టెన్షన్ అంట. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పోయి మనం ఏం చేస్తాం? సమస్యను ఇక్కడికి వచ్చినాక ఎవరైనా పలకలేదనుకో, ఎవరన్నా మొహం అటు తిప్పుకున్నారనుకో, ఇక మొహం మీటింగ్ అంతా పోయింది, ఇక ఏది పట్టుకుంటారు? ఇక అది ఒక్కటి పట్టుకుంటారు. ఎంతోమంది ఆ చివరి నుండి చివరకు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలమ్మా వందనాలమ్మా అంటారు. అవన్నీ వదిలేస్తారు. ఒక్కటేమన్నా కళ్ళు పోయినాయా రాసుకుంటూ వెళ్తున్నావు అన్నారనుకో, ఇక అది పొచ్చుకుంటారు. యోసేపు దాన్ని పట్టుకోలే. అన్నలందరూ ద్వేషించిన దాన్ని ఒక ప్రక్కకు నెట్టి కలలు కనడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని సమస్యలున్నా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రభువు పనిలో మనం ఉందుముగాక. ఎన్ని సమస్యలున్నా వాటన్నిటినీ ప్రక్కకు నెట్టి
వాక్యములు మనం ఆనందించుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం గట్టిగా దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా.